హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా చేసుకోవడం ఎలా అనేది ఈరోజు నేను వీడియోలో చూపిస్తానండి. బయటికి పనికెళ్ళి వచ్చినప్పుడు చాలామందికి నల్లగా అవుతుంది కదండి ముఖం, వారి ముఖం కూడా తెల్లగా అవడానికి ఈ వాటర్ యూజ్ చేస్తే తెల్లగా అవుతుందండి. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే రెండు వస్తువులతో నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా చేసుకోవడం ఎలా అనేది ఈరోజు నేను వీడియోలో చూపిస్తానండి. వాటికి కావాల్సినవి బియ్యం అండి, బియ్యం, వాటర్. ఈ రెండు వస్తువులతో నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 5 స్పూన్ల బియ్యం తీసుకోవాలి. ఇలా 5 స్పూన్ల బియ్యం తీసుకోవాలండి. ఇలా తీసుకుని ఇప్పుడు దీంట్లో వాటర్ పోయాలి. వాటర్ పోసాం కదండి, ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడగాలండి. ఇలా శుభ్రంగా కడగాలండి. నేను చిన్న బౌల్లో తీసుకున్నాను కానీ ఎక్కువ బియ్యం తీసుకోవచ్చు, పెద్ద బౌల్ కూడా తీసుకోవచ్చండి. ఇలా 2 టైమ్స్ శుభ్రంగా కడగాలండి బియ్యాన్ని. కడిగి 3వసారి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. చూడండి ఎంత తేటగా కడిగాను నేను. అలా శుభ్రంగా కడగాలండి 2 టైమ్స్. కడిగి వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అలా నానబెట్టిన బియ్యం ఉన్నాయండి, చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను 10 నిమిషాల ముందు బియ్యాన్ని కడిగి పక్కకు పెట్టానండి. ఇప్పుడు నానిపోయాయి బియ్యం. నానిన బియ్యాన్ని కొద్దిసేపు ఇలా కడగాలండి. కడిగి ఈ వాటర్ని వేరే బౌల్లోకి వంపాలండి. ఒక బౌల్ తీసుకున్నాను, ఇప్పుడు వాటర్ వంపుతున్నాను చూడండి. ఇలా ఈ వాటర్ని వంపుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్తో ముఖం కడగాలండి. ఇలా ఎవ్రీడే అంటే ఒక 10 డేస్ చేస్తే కంపల్సరీ రిజల్ట్ తెలుస్తుందండి, 100% రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా చేయండి. నేను చేయికి అప్లై చేసి చూపిస్తాను వాటర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముఖం కడుక్కుంటే సరిపోతుందండి. ఫేస్ని ఏమీ ఇట్లా రుద్దాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే తోడవద్దండి. ఆరిన తర్వాత వేరే వాటర్తో కడిగేస్తే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.